30. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19 గాను రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. April 1, 2018 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం ఏపీ శాసనసభలో 11:30 బడ్జెట్ ప్రసంగం పాఠాన్ని మొదలుపెట్టారు. 2019 సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి అతి ముఖ్యమైనది. కాగా ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్ ఇవి. మొత్తం బడ్జెట్ 191,63 కోట్లు. రెవెన్యూ వ్యయం 150,270 కోట్లు. మూలధన వ్యయం 28,671 కోట్లు. ఆర్థిక లోటు వంచిన 24,205 కోట్లు. వృద్ధి రేటు 10.96%. గ్రామీణాభివృద్ధికి 20,815 కోట్లు. సాగునీటి రంగానికి 16,978 కోట్లు. ఇరిగేషన్ విభాగం కింద పోలవరానికి 9,000 కోట్లు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. సాంఘిక సంక్షేమ రంగానికి 13,722 కోట్లు. వ్యవసాయానికి 12,355 కోట్లు. విద్యుత్ రంగానికి 5,052 కోట్లు. పరిశ్రమలకు 3,074 కోట్లు. రవాణా రంగానికి 4,653 కోట్లు. పర్యావరణ రంగానికి 4,899 కోట్లు. వెనుకబడిన వయసులకు 35 కోట్లు. కాపులకు 1,000 కోట్లు. కాపు సామాజిక విద్యార్థులకు 750 కోట్లు. దూదేకుల వారికి కేటాయింపులు 40 కోట్లు. నాయి బ్రాహ్మణులకు 30 కోట్లు. వెనుకబడిన తరగతుల సంస్థకు 100 కోట్లు. వాల్మీకి బోయులకు 50 కోట్లు. విద్యారంగానికి 24,180 కోట్లు. సాంకేతిక విద్యకు 818 కోట్లు. క్రీడల యువజన సర్వీసులకు 1,635 కోట్లు. వైద్య రంగానికి 8,463 కోట్లు. మంచినీరు పారిశుద్ధ్యానికి 2,623 కోట్లు. గృహ నిర్మాణానికి 3,679 కోట్లు. పట్టణాభివృద్ధికి 7,740 కోట్లు. సాంఘిక సంక్షేమానికి 13,722 కోట్లు. కార్మిక ఉపాధి కల్పనకు 902 కోట్లు. సామాజిక భద్రతకు 3,029 కోట్లు. సమాచార శాఖకు 224 కోట్లు. రుణమాఫీకి 4,100 కోట్లు. ఇవ్వండి 2018-19 ఏబీ బడ్జెట్ హైలైట్స్. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.